Back to news. Anantapuram collectorate daggara attention vatavaranam nelukundi. Dalitulaku pattalu ichi raddu chesina pattalanu tirigi ivvalantu TDP aandolana chepattindi. Collectorate loni spandana karyalayam mundu maji mantri Paritala Sunitha dharna chesaru. TDP nirasana karyakramaniki dalita sanghalu, SC samajika varga netalu maddatu teliparu. Ee sandarbhanga Raptadu MLA Thopudurthi Prakash Reddy dalitula patla chuputunna vivakshapai mandipaddaru. Dalitulu, SC Sanghalu, Raddu Chesina Pattanu, Ventane Tirigi Ivvalani, Collectorku Vinati Patram Icharu, TDP Netalu, Dalita Sanghalu. Rastramlo, Dalitulapai, Vivaksha Konasagutuna, TDP Netalato, Ma Pratinidhi, Chandrasekhar face to face. B. Aler, Dalitaloku, Yavete, Illa Patali, Charo, Watini, Raddu Yesimari, Iche, Kramamlo, Gatarendu Rosalaga, Rapal, Neskurum, political lead, Berindi, Nevatam, Dalitalo Jerina, Nyampe, Majamantha Paritala Sunitha Patu, Rasta SC Ladish, MS Rajuguda, Anantapuram collected Motor in Charo, Raji Yen Tasliki, or Justanamo, Dalitaki, Urkanjadu, applies Napatokurki, Patalistunum, Dunningman, Redigunamatan, Miren, Miss Summer Centers, గతంలో సునీతమ్మగారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ గ్రామంలో పార్టీలకు కులాలకు అతీతంగా పేదలకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఓన్లీ పేదల పట్ల కక్ష సాధింపు చర్య, దళితుల పట్ల కక్ష సాధింపు చర్యతో ఇచ్చిన పట్టాలని రద్దు చేస్తూ కేవలం అతని సామాజిక వర్గం లేదా అతని పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు పట్టాలు ఇవ్వడం కోసం దాదాపు 290 మంది దళితుల్ని అన్యాయం చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్మన్ స్పష్టంగా దళితులకు న్యాయం చేయమని చెప్పేసి రెవెన్యూ అధికారులను ఆదేశించిన ఆర్డీఓ గారి కోర్టులో మీకు న్యాయం చేస్తామని చెప్పి ఇక్కడ పట్టాలు ఇస్తామని చెప్పి ఆర్డీఓ గారు చెప్పిన హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా కేవలం ఎమ్మెల్యే గారి యొక్క దౌర్జన్యంతో అధికారులు మా దళితులకు అన్యాయం చేయడం జరిగింది. అక్కడ గతంలో పట్టాలు ఇచ్చినటువంటి మంత్రిగా సునీతమ్మ గారు ఉన్నప్పుడు జిల్లా స్థాయి అధికారులు, రెవెన్యూ అధికారులు అందరి సమక్షంలో, ప్రజల సమక్షంలో నడి ఊర్లో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు వీళ్ళందరికీ అన్యాయం చేస్తూ కేవలం దళితుల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతూ లాస్ట్కి ఎస్సీ కమిషన్ కూడా ఆ గ్రామంలో పర్యటించకుండా దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి తోపుదుర్తులు ఆ ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. నిన్న ఇదంతా కూడా కావాలనే రాజకీయంగా ఒక డ్రామా నడుపుతున్నారు పరిటాల సునీత అని కూడా అని అంటున్నారు. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలు? బియాలేరు గ్రామంలోని దాదాపు ఎస్సీలందరికీ కూడా పట్టాలు ఇచ్చి పార్టీలు ఖచ్చితంగా ఎస్సీలందరికీ ఆ రోజు పట్టాలు కూడా ఇచ్చినాం. పట్టాలు ఏదో దొంగ పట్టాలు అంటారు, మరి ఇవన్నీ దొంగ పట్టాలేమో ఒకసారి మీరు కూడా చూడండి ప్రతి సోదరులంతా. దీనిలో చూస్తూ దొంగ పట్టాలని అని అనకూడదు, కరెక్ట్ కదా? అంటే దొంగ పట్టాలు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓను, ఎంఆర్ఓ అందరూ దొంగ పట్టాలు ఇస్తారండి. అంటే వాళ్ళ దొంగలు అనేకి ఒక పబ్లిక్గా మీటింగ్ పెట్టుకొని మీటింగ్లో అందరినీ పిలిపించి ఆర్డీఓ కానీ అందరం కూడా కలిసే మేము పట్టాలు కూడా పంపిణీ కూడా చేసాం. ఓన్లీ ఎస్సీలకు మాత్రమే ఇచ్చింది ఆడ. మళ్ళీ వేరే కులాల వాళ్ళకు కూడా బీసీలకు కూడా ఇవ్వాలా, పక్కన 5 ఎకరాలు తీసుకొని ఇవ్వాలని కూడా మాకు కూడా ప్లాన్ ఉండింది. మరి ఈరోజు మేము 5 ఎకరాలు మేము ఎస్సీలందరికీ పట్టాలు ఇచ్చింటే ఆ పట్టాలన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ నువ్వు ఇవ్వడానికి ఎవరు ఇచ్చారండి హక్కు? అది కనీసం ఎస్సీలకు ఇచ్చింది, ఎస్సీలకు ఇచ్చి నువ్వు ఇవ్వాలనుకున్నావు, ఇవ్వండి, మాకే సంతోషం. నేను దాని వ్యతిరేకం కాదు. 5 కాదంటే 10 ఎకరాలు కొని పార్టీలకు అతీతంగా అందరికి ఇస్తామన్నావు కదా, ఆ విధంగా అందరికీ ఇవ్వండి. మన ఎస్సీలకు ఇచ్చిన పట్టాలు నువ్వు రద్దు చేసి మరి నువ్వు అన్ని కులాలకు నేను ఇస్తానని చెప్పడం ఎక్కడ న్యాయం అండి? ఇది మరి నువ్వు చెప్తున్నావు ఏదో పెద్ద పుటంగలాగా, నేను సునీతమ్మ మొగుడు ఇవ్వలేదు, నేనే ఇచ్చాను 1000 మందికి. ఎక్కడ ఇచ్చావు నువ్వు? అనంతపురంలో ఆలమూరులో ఎవరికి ఇచ్చినారండి పట్టాలు? కనీసం రాప్తాన్ నియోజకవర్గములకి ఆలమూరుకు సంబంధించిన 8 మందికి ఇచ్చినావు పట్టాలు. దాదాపు 7000 మందికి అనంతపురం ఎమ్మెల్యే తీసుకుని పోయి అక్కడ పట్టాలు ఇప్పించి అక్కడ ఇండ్లు కట్టించుకున్నారు. అవి కూడా నీ అకౌంట్లోకి వేసుకున్నావు, అది కరెక్ట్ కాదు. నువ్వు కనీసం ఆ ఊర్లేవో అడగండి, రాప్తా నియోజకవర్గానికి ఎంతమందికి ఇచ్చినారు అడగండి. ఇక్కడ ఆలమూరుకు సంబంధించిన ప్రాంతంలో వచ్చారు, మరి ఆ గ్రామస్తులకు ఎంతమందికి ఇచ్చినారో ఒకసారి అడగండి. ఇది మాకి ముఖ్యంగా బియ్యాలండి. మేము ఎవరికైతే మేము పట్టాలు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని, అంటే వేరే ప్లేస్ కాదు, అదే ప్లేస్ లో మా వాళ్ళందరికీ వీళ్ళందరికీ ఎస్సీలందరికీ అక్కడ పట్టాలు ఇవ్వాలనుకున్నాం. ఇది గత 2 రోజులుగా రాప్తాడు నియోజకవర్గంలో దళితులకు సంబంధించిన అడిషనల్ గా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, కానీ గతంలో కేటాయించిన పట్టాలను రద్దు చేయకూడదు అనేది కలెక్టర్కి ప్రధానంగా పరిటాల సున్నిత ఇవ్వబోతున్న విన్నపం. కెమెరామెన్ శేఖర్ తో చంద్రశేఖర్, TV5 అనంతపురం.